క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన శరీరం రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటుంది గుండెకు సంబంధించిన వ్యాధులు స్థూలకాయం మధుమేహం వంటి జీవనశైలికి సంబంధించిన వ్యాధులు దరిచేరవు అయితే వ్యాయామం ఏ వయసు వారు చేయాలి ఎంతసేపు చేయాలి ఇతర రుగ్మతులతో బాధపడుతున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలపై ఇంకా శాస్త్రీయమైన స్పష్టత లేదు ఇప్పుడు కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం జీవనశైలి ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెడుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలిసారిగా శారీరక శ్రమపై శాస్త్రీయంగా మార్గదర్శకాలను విడుదల చేసింది ఇందులో ఐదేళ్లపై ఉన్న వయసున్న పిల్లలు గర్భిణీలు వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న వారిని ఐదు గ్రూపులుగా విభజించి ఒక నివేదికను తయారు చేసింది అందులో భాగంగా డబ్ల్యూహెచ్ఓ కొన్ని ముఖ్యమైన అంశాలను పేర్కొంది రోజుకు పది నుండి పన్నెండు గంటలు కదలకుండా ఒకే దగ్గర కూర్చొని పనిచేసే వారిలో ముందస్తు మరణాలు సంభవించే అవకాశం మిగిలిన వారితో పోలిస్తే ఒకటి పాయింట్ ఐదు రెట్లు అధికంగా ఉందని తేల్చింది శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారిలో కిడ్నీ సమస్యలు అసిడిటీ బీపీ షుగర్ అధిక బరువు సమస్యలు వచ్చే అవకాశం పది నుండి ఇరవై శాతం తక్కువగా ఉన్నట్లుగా గుర్తించారు షుగర్ వ్యాధిగ్రస్తుల్లో వ్యాయామం చేయడం ద్వారా గుండె జబ్బు మరణాలు నలభై శాతం తగ్గుతాయని వెల్లడించారు ఇక ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం పెద్దలు ఎనభై ఒక్క శాతం యుక్త వయస్కులు శారీరక శ్రమ చేయడం లేదట డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం ఐదేళ్ల నుండి పదిహేడేళ్ళు లోపు వయసు గల పిల్లలు శక్తివంతమైన వ్యాయామాలు చేయాలన్నారు ఎక్కువగా జాగింగ్ లేదా ఎరోబిక్స్ వ్యాయామాలు చేయాలి వారంలో మూడు రోజులు కండరాలకు ఎముకలను బలోపేతం చేసే ఎక్సర్సైజ్లు చేయాలి దీనివల్ల పిల్లల్లో గుండె ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది ఎముకలు బలపడతాయి ఇక పద్దెనిమిదేళ్ల నుండి అరవై నాలుగేళ్ల మధ్య వయసు గలవారు ప్రతి వారం రెండు గంటల నుండి ఐదు గంటల వరకు తేలికపాటి నుండి కఠినతరమైన ఎక్సర్సైజ్లు చేయడం వల్ల గుండె జబ్బులు రక్తపోటు క్యాన్సర్ హెపటైటిస్ బి డయాబెటీస్ రాకుండా అడ్డుకోవచ్చు వారానికి కనీసం డెబ్బై ఐదు నిమిషాల నుండి రెండున్నర గంటల వరకు కఠినమైన ఎక్సర్సైజ్లు చేయడం వల్ల గుండె జబ్బులు రక్తపోటు క్యాన్సర్ ఇక టైప్ టూ డయాబెటీస్ నుండి బయటపడవచ్చు వృద్ధులు సైతం పద్దెనిమిది నుండి అరవై నాలుగు ఏళ్ల వయసు క్యాటగిరీ వారు చేసే ఎక్సర్సైజ్లన్నీ చేయవచ్చు వీటితో పాటు వారు వారానికి కనీసం మూడు రోజులు బాడీకి సరిపడే బ్యాలెన్స్డ్ ఎక్సర్సైజ్ చేయడం మంచిది ఇలా చేయడం వలన వృద్ధుల్లో అదుపు తప్పి కింద పడిపోయే సమస్యలు దూరం అవుతాయి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని గర్భిణీలు బాలింతలు వైద్యుల సూచన మేరకు ప్రతివారం కనీసం రెండున్నర గంటల వరకు పరిమితమైన ఏరోబిక్స్ చేయాలి అయితే వ్యాయామం చేసేవారు అవసరమైనంత వరకు మంచినీటిని తాగాలి ఇక కఠినమైన ఎక్సర్సైజ్లు వీరు చేయకూడదు ఇలా ఎక్సర్సైజ్లు చేయడం వలన గర్భిణీ స్త్రీలలో ముందస్తు ప్రసవం సమస్య తగ్గుతుంది బీపీ సమస్యలు ఉండవు దీర్ఘకాలిక జీవనశైలి వ్యాధులు ఉన్నవారికి వారానికి కనీసం గంటన్నర నుండి ఐదు గంటల పాటు ఏరోబిక్స్ చేయాలి లేదా వారానికి డెబ్బై ఐదు నిమిషాల నుండి రెండున్నర గంటల పాటు కఠినతరమైన లేదా శక్తివంతమైన ఏరోబిక్స్ చేయాలి